ఒక రాత్రి కాలిఫోర్నియాలో దగ్గరలోని అడవిలో ఒక వింత జరిగింది. ఇప్పటివరకు పుస్తకాల్లో న్యూస్‌లో మాత్రమే చదివిన విన్న ఏలియన్స్ గ్రహాంతరవాసులు ఓ స్పేస్‌షిప్‌లో భూమి మీదకు దిగారు. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వ అధికారులు కొందరు అక్కడకు వచ్చి వాటిని పట్టుకోవాలని ప్రయత్నించారు. ఈ విషయం గమనించిన ఆ ఏలియన్స్ కంగారుగా తమ స్పేస్‌షిప్ ఎక్కేసి ఆకాశంలోకి ఎగిరిపోయారు. కానీ అప్పుడే ఓ ఏలియన్ మాత్రం తిరిగి వెనక్కి రాలేదనే విషయం గమనించలేదు. దాంతో పాపం అది భూమిపై ఒంటరిగా మిగిలింది. మరి దాని పరిస్థితి ఏంటి? ఈ భూమి గురించి దానికి ఏమీ తెలియదు. ఇక్కడ భాష తెలియదు. ఇక్కడ వాళ్ళతో పరిచయము లేదు. అది తినే ఆహారం ఇక్కడ దొరుకుతుందో లేదో తెలియదు. మరోపక్క ఆ ఏలియన్ ప్రభుత్వ అధికారులకు దొరికితే ఇంకా ఏమైనా ఉందా? ప్రయోగాలు అంటూ దాన్ని తాటతీస్తారు, రక్తం తోడేస్తారు, డిఎన్ఏ టెస్టులు అంటూ దారుణంగా హింసిస్తారు. ఆ ఏలియన్ వాళ్లకు దొరుకుతుందా లేక తిరిగి తన ఇంటికి వెళ్ళి తన వాళ్లను కలుస్తుందా? ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలతోనే ఈటి సినిమా మొదలవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సంతోషంగా ఫీల్ అయ్యి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మరిన్ని చేస్తాను. ఇక ఇలా మిగిలిన ఈటీకి ఈలియట్ అనే కుర్రాడు కలుస్తాడు. ఈలియట్కి ఒక అన్నయ్య చెల్లి. తల్లిని పిల్లలను వదిలేసిన తండ్రి వెళ్ళిపోయాడు. అమ్మే ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని పోషిస్తుంది. ఇలా తండ్రి ప్రేమ దొరక్క ఒంటరితనంతో ఫీల్ అవుతున్న ఈలియట్కు ఫ్యామిలీ నుండి విడిపోయిన ఒంటరిదైన ఏలియన్ ఈటి కనబడుతుంది. ఆ జీవి ఏమిటో మొదట ఈలియట్కు అర్థం కాలదు. జంతువో మనిషో తెలియదు. గ్రహాంతరవాసి అని తెలుసుకునేటంత నాలెడ్జి లేదు. దాంతో తన ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాడు. మెల్లగా దాంతో స్నేహం చేస్తాడు. కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కూల్ డ్రింక్ ఇస్తాడు. అతను ఆడుకునే బొమ్మలు, ఎక్వేరియం, కిడ్డీ బ్యాంక్ ఇలా వరుస పెట్టి తన సమస్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. తన అన్నయ్య చెల్లెళ్లకు కూడా దాన్ని పరిచయం చేస్తాడు. అమ్మకు చెప్పవద్దని ప్రామిస్ తీసుకుంటాడు. ఈటి మెల్లమెల్లగా ఆ ఇంట్లో అలవాటు పడుతుంది. ఇక ఇప్పుడు ఈటి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది అనే ఇంట్రాగేషన్ మొదలు పెడతారు. అట్లాస్ గ్లోబ్ తీసుకువచ్చి మనము ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, మీ వాళ్ళు ఉండేది ఎక్కడ అని అడుగుతారు. అది పైకి నక్షత్ర మండలాల వైపు చూపెడుతుంది. దాన్ని ఒక్కదాన్ని వదిలేసి పిల్లలు స్కూల్కి వెళ్తారు. ఇంట్లో ఈటి ఫ్రిడ్జ్లోని కూల్ డ్రింక్ తాగేస్తుంది, ఐస్ క్రీములు తినేస్తుంది, టీవీ పెట్టుకుంటుంది. అందులోని కొన్ని సీన్స్ చూసి భయపడుతుంది. టీవీలో స్పేస్‌షిప్ గురించి ఓ సినిమా వస్తుంటే అది ఆశ్చర్యంతో ఆనందంతో చూస్తుంది. వీళ్ళ స్నేహంతో మెల్లమెల్లగా మాట్లాడడం నేర్చుకుంటుంది. ఈటి తన ఇంటికి ఫోన్ చేస్తానని అడుగుతుంది. దాంతో వేరే గ్రహం మీద ఉన్న ఆ ఏలియన్ కుటుంబానికి సిగ్నల్ ఇవ్వాలనుకుంటారు. దానికి తగ్గ టెక్నాలజీ అదే తయారు చేసుకుంటుంది. ఈలోగా హాలోవీన్ డే వస్తుంది. వింత వింత అలంకారాలతో అలంకరించుకుని ఈటీని తమతో పాటు బయటకు తీసుకువెళ్తారు. అక్కడ అది స్టార్ వార్స్ సినిమాలోని ఓ ఏలియన్ ఆకారాన్ని చూసి తన తల్లి అనుకుని అలంకరించబోతుంది. అవతల అలా మేకప్ వేసుకుని రోడ్డు మీదకు వచ్చిన వాడు కంగారు పడతాడు. ఆ తర్వాత సైకిల్ మీద ఈటీని ఎక్కించుకుని తీసుకువెళ్తారు ఏలియట్. పల్లంలోకి సైకిల్ వెళ్ళిపోతుంటే ఈటి తన శక్తితో సైకిల్ని కింద పడకుండా గాలిలోకి లేపుతుంది. అలా ఊరి చివర వరకు వెళ్ళాక ఈటి తను స్వయంగా చేసుకున్న పరికరంతో తన వాళ్లతో టచ్లోకి వెళ్తుంది. రాత్రంతా సిగ్నల్స్ ఇస్తుంది, తెల్లారిపోతుంది. మరోపక్క తల్లి తన చిన్న కొడుకు తప్పిపోయాడని కంప్లైంట్ ఇస్తుంది. ఈలోగా ఈలియట్ ఇంటికి వస్తాడు. అయితే ఈటి తప్పిపోయిందనే టెన్షన్లో బాధలో ఉంటాడు. కనిపెట్టడానికి అన్న బయలుదేరతాడు. ఈటి ఓ చోట స్పృహ తప్పిపోయి ఉంటుంది. దాన్ని ఇంటికి తీసుకువస్తారు. ఈలోగా వాళ్ళ ఇంట్లో ఈటి ఉందనే విషయం అధికారులకు తెలిసిపోతుంది.
వాళ్ళు రంగంలోకి దిగుతారు. రకరకాలుగా దాన్ని పరీక్షలు చేస్తుంటారు. ఆ దెబ్బకు దాని ప్రాణం పోయినంత పని అవుతుంది. దాన్ని వదిలేయమని ఈలెట్ అడుగుతాడు. ఈలోపు ఓ చిన్న మెలో డ్రామా సీన్ మొదలవుతుంది. ఈటి మరణానికి దగ్గర అవుతుంది. హార్ట్ బీట్ పడిపోతుంది. చనిపోయిందని నిర్ణయించి దాన్ని ఐస్ బాక్స్లో పెట్టేస్తారు. కానీ ఈటి బ్రతుకుందని ఈలియట్కి అర్థమవుతుంది. తన వాళ్ళు వస్తున్నారని ఈటి చెప్తుంది. దాంతో తెలివిగా చిన్న ప్లాన్ వేసి దాన్ని తిరిగి వాళ్ళ వాళ్లకు అప్పగించడానికి ఊరి చివర కొండ ప్రాంతానికి వెళ్తారు. ఇంకేముంది, సైకిల్పై చేంజింగ్ స్పేస్ షిప్ రావడం, వాళ్ళు ఈటీని తీసుకుని వెళ్ళటం, ఈటి వీడ్కోలు చెప్తూ బయలుదేరడం చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.